హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట దోసకాయ నువ్వుల పొడి పచ్చడి చేస్తాను. చూడండి, దానికి కావలసిన పదార్థాలు పెద్దది రౌండ్గా ఉంటుంది కదా, ఎల్లో కలర్లో, అది అర కేజీ దోసకాయ ఒకటి. ఇలా ముక్కలు కోసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చి, ధనియాలు ఒక టేబుల్ స్పూను, ఒక స్పూను టీ స్పూను జీలకర్ర, సాల్ట్ టేస్ట్కి తగినంత, పసుపు, చిన్న చింతపండు ఒక చిన్నది, నువ్వుల పొడి ఒక కప్పు, ఒక 50 గ్రాముల్లాగా, పోపు దినుసులు, ఆయిల్ వేయించడానికి ఆయిల్, ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టాను, వేడైంది. మనం ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ వేద్దాం. ఒక స్పూన్ ఆయిల్ వేసి, ధనియాలు ఒక స్పూన్, జీలకర్ర కూడా ఇందులోనే వేసాను. ధనియాలు, జీలకర్ర, 10 ఎండుమిర్చి వేయించుదాం. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇలా వేయించుకోవాలి. వేగిపోతున్నాయి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయ కదా, ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే మళ్ళీ ఈ పాన్లోనే 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని దీంట్లో మనం దోసకాయల్ని వేయించుకుందాం. దోసకాయల్ని ఇలాగ ముక్కల్ని వేయించుకుందాం. దీంట్లో మనం కొంచెం ఈ పచ్చడికి సరిపోయిన సాల్ట్ వేసేసుకుందాం. వేగ మొదటే కదా, ఇలా వేయించుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టామంటే బాగా మగ్గిపోతాయి. దీంట్లోనే మనం పక్కనే ఉంచుకున్న చింతపండు, చిన్నది కొంచెం చాలు. ఆల్రెడీ దోసకాయ కూడా చిన్న పులుపు ఉంటుంది. ఒక చింతపండు బాగా పొడవుగా ఉప్పు తీసుకోండి. కొంచెం పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. ఇలాగా అంతా కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ దగ్గరికి వచ్చే వరకు మగ్గిద్దాం. మగ్గిన తర్వాత చల్లారబెట్టి నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. ఇది మగ్గిద్దాము మూత పెట్టి. 2 మినిట్స్ మగ్గిద్దాం. దోసకాయ ముక్కలు వేయించాం కదా, అది చల్లారుతుంది. ఈలోపు మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మనం వేయించుంచాం కదా, ఇవి ఒకసారి మిక్సీ తిప్పుదాం. ఇది కొంచెం పౌడర్ లాగా జస్ట్ తిప్పిన తర్వాత మనం ఇందులో దోసకాయ నువ్వుల పొడి వేసుకుందాం. ఇవి ఒకసారి తిప్పుతాను. ఇలాగా మనం ఈ మిరపకాయలని వీటిని పొడి చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. పొడిగొండి, ఇలా పొడైంది కదా, ఇలా పొడైంది. దీంట్లో ఇవి మనం చల్లార్చిన దోసకాయ ముక్కలు వేయించాం కదా, చింతపండు, దోసకాయ ముక్కలు, సాల్ట్ కొంచెం వేసాం కదా, ఇది మనం వేసి వేయించుకుందాం. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, చలవ చేస్తుంది. వాటర్ ఉన్ని కర్రీస్ తినమంటారు కదా. ఇది మళ్ళీ మనం ఇక్కడ నువ్వులు పొడి ఉంచాను కదా, ఆల్రెడీ నువ్వులు వేయించి పొడి చేసాను ముందు. ఈ నువ్వుల పొడిని కూడా దీంట్లో వేసి వేయించి మిక్సీ చేద్దాం. ఈ జార్లో వేసాను. ఇవంతా కలిపి చేసిన తర్వాత అప్పుడు పోపు వేద్దాం. ఆల్రెడీ వేడి చేస్తున్నాను.
మిక్సీ చేసుకున్నాం కదా పచ్చడి, ఇది మనం ఇప్పుడు డిష్లోని వేసుకుందాం. చేసి దీనికి మళ్ళీ మనం కొంచెం పోపు వేద్దాం. ఇలా డిష్లో వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని పోపు వేద్దాం. మా మనవరాలు అప్పుడే దోసకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, అన్నంలో కలిపితే తింటానని అడుగుతుంది. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇది దోసకాయలో చలవ చేసే గుణం ఉంటుంది, వాటర్ ఉంటుంది. మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకోండి పోపుకి, చాలా బాగుంటుంది. కొంచెం వేస్తున్నాను, కొంచెం జీలకర్ర వేయమంటుంది మా మనవరాలు. వేస్తున్నాను పోపు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పోపు మంచి అరోమ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. దోసకాయ నువ్వులు స్మెల్ ఇప్పటికే మాకు వస్తుంది, చాలా బాగుంటుంది. నీరు కూడా చేసుకోండి. నువ్వుల్లో కాల్షియము, ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి నువ్వులు కొన్ని ఇలా వేసుకోవడం వల్ల మనం ఆ విధంగా తిన్నట్టు ఉంటుంది, ఆ హెల్త్కి హెల్త్ బాగానే ఉంటుంది. పోపు వేస్తున్నాను. ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసి చిన్నపిల్లలకు పెట్టినా చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యము మంచిది. పెడుతూ ఉండండి, మా మనవరాలు కూడా తింటుంది, అందుకోసమే నేను పెడుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పోపు మంచి స్మెల్ వస్తుంది. కొంచెం తుడుతుందని ఇలా పెట్టాను, బాగా వస్తుంది. పొయ్యి ఆఫ్ చేసేద్దాం, పోపు అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపుని ఈ పచ్చళ్ళలో వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇస్తాను ఇస్తాను. మా మనవరాలు అప్పుడే పచ్చడి కావాలంటుంది, చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది. ఈ రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి, దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ.